हेलो फ्रेंड्स एला उन्नारंता अयिते नेनु ई रोज वीडियो चेसि चाला रोज अयिपोयिंदि एक्चुअल गा ई रोज नेनु ओक इंपार्टेंट इश्यू गुरिंचि माट्लाडालनुकुंटुन्नानु मीतो सो अदेंटंटे 10th क्लास सो प्रति ओक्करि जीवितंलो भयं पुट्टिंचेटटुवंटि ओक परीक्ष 10th क्लास నిజంగా పరీక్ష అన్న నేను పరీక్షలు అనలేదు జీవితంలో మనం చాలా రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటాం అంటే సమస్యలు దాన్ని వాటిని మనం పరిష్కరించుకుంటాం ఎవరి తరహాలో వాళ్ళు పరిష్కరించుకుంటూనే ఉంటారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సో ఇది ముఖ్యంగా నేను ఎవరికి చెప్తున్నానంటే 10వ తరగతి చదివేటటువంటి పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నాను పిల్లలకు చెప్పట్లేదు సో అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోతే మీలో చాలామంది తల్లిదండ్రులు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ 10వ తరగతిలోకి వస్తే చాలు ఒక రకమైనటువంటి ఏదో ఆందోళన మనసులో పెట్టేసుకుంటారనమాట సో ఏమైపోద్ది 10th క్లాస్ మా వాడు పాస్ అవుతాడా లేదా ఫెయిల్ అయిపోతాడా ఏ సబ్జెక్ట్ వీక్ ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ సో ఇప్పుడు మొదలవుతుంది అనమాట మీరు ఒక తప్పు పని చేశారా అలా అనుకోవడంలోనే యాక్చువల్గా సో మీరు ఏం చేయాలంటే ముందు నుంచి 6వ తరగతి నుంచి కానీ లేదంటే 1వ తరగతి నుంచి కానీ మీరు మీ పిల్లవాడిని కానీ మీ అమ్మాయిని కానీ పట్టుకొని ఉంటే సో మీరేంటంటే మీకు 10th క్లాస్ పరీక్షలు మాత్రమే పరీక్షలు మిగతా అసలు పరీక్షలే కాదు మీరు మీ దృష్టిలో అసలు వాటిని లెక్కలో తీసుకోరు మీరు సో ప్రతిదీ పరీక్షనే మన జీవితంలో మనం పుట్టడం ఒక పరీక్ష పెరగడం ఒక పరీక్ష ప్రతిదీ పరీక్షే 1వ తరగతి నుంచి మనం 10వ తరగతి నుంచి మనం పీజీలు ఇంకా అంతకు మించిన పిహెచ్డీలు చేసినా సరే అవన్నీ పరీక్షలే ఆ పిహెచ్డీలు అయిపోయాక మనం పెళ్ళి అనేది ఒక పరీక్ష సంసారం అనేది ఒక పరీక్ష మనం ఉద్యోగం చేయడం అనేది ఒక పరీక్ష నిరంతరం మనకు పరీక్షలు పెడుతూనే ఉంటుంది ఇదొకటి 10th క్లాస్ మాత్రమే పరీక్ష కాదు ముందు మీరు భయపడి మీ పిల్లల్ని భయపెట్టకండి అదొక్కటే చెప్పదలుచుకున్నాను నేను యాక్చువల్గా సో విషయంలోకి వస్తే ఇంకా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఇప్పుడైతే చాలా సులభమనే చెప్పాలి ఒకప్పుడు 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వాలంటే ఇక చూసుకోకలేదు మనం చాలా చాలా కష్టపడిపోయేవాడు కానీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష పాస్ 10th కదా చాలా చాలా మనం ఈజీగా తీసుకుంటున్నాం ఈ రోజుల్లో కాబట్టి అంత ఈజీగా తీసుకునే ఆ సమస్యని మీరు కాంప్లికేట్ చేయొద్దు లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఏ పరీక్ష అయితే చాలా ఈజీ యాక్చువల్గా మనం పక్క వాళ్ళ మాటలు వినో లేదంటే పక్క వాళ్ళ మనం ఏమంటారు పక్క వాళ్ళ ప్రలోభ పెడితేనో లేదంటే వాళ్ళని చూసి మనం భయపడితేనో సో ఈ విధంగా అయితే మనం భయపడతాం తప్ప ఆ పరీక్షకు కానీ ఆ సమస్యకు కానీ మనం ఓనుగా మనం కానీ ఆ సమస్యను మనం పరిష్కరించాలనుకుంటే ఖచ్చితంగా చాలా ఈజీ వాళ్ళు చెప్పడం వల్ల పక్క వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ డైరెక్ట్గా ఫస్ట్ మీరే రాస్తారనుకోండి ఏ ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయగలరు అలా కాకుండా ఇంతకుముందు రాసేసిన బ్యాచ్ కానీ అంతకుముందు రాసిన బ్యాచ్ కానీ వీళ్ళంతా మీకు కొన్ని సజెషన్స్ ఇస్తారు మో 10th క్లాస్ అంటే ఇదిరా 10th క్లాస్ అంటే అదిరా ఇలా రాయాలి ఆ బిట్ ఇలా రాయాలి వచ్చినాయని ముందు రాయాలి లేకపోతే మార్కు లేదు వచ్చినాయని ముందు రాసేస్తారు అనుకోండి చాలామంది చెప్పే మాటే నేను కూడా చెప్తాను పోయి చెప్పమంటే వచ్చినాయని ముందు రాసేస్తారు వచ్చినాయని ముందు రాస్తారంటే ఇప్పుడు దిద్దే అతనికి తెలియదా దిద్దేటువంటి ఉపాధ్యాయులకి తెలియదా అంటే వీడు వచ్చినాయి మాత్రం రాశాడు అంటే ఇది రాలేదని చివరిలో రాశాడు అంటే ఆ మాత్రం క్యాలిక్యులేట్ చేయలేరా వచ్చినాయి మీరు రాసేస్తే వచ్చినట్టుకు మార్కులు వేసుకుని వెళ్ళిపోతారా ఆలోచించాలన్నమాట ప్రతిదీ కూడా కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇదో పరీక్ష అంటే వాళ్ళ భయపెట్టే విధంగా ఉండకూడదు రైట్ నేను నాకు ఒక సమస్య ఎదురైంది నేను సమస్యని ఆ సమర్థవంతంగా ఎదుర్కొంటాను అనే ధైర్యాన్ని మీరు ఇవ్వాలి పేరెంట్స్గా మీరే ముందు భయపడిపోతాం అఫ్కోర్స్ మీకుండే సమాజంలో మీకుంటే భయం కానీ అన్నీ కూడా మీకు ఉంటాయి దాన్ని కాదని నేను కానీ ఆ భయాన్ని కానీ మీ లక్ష్యాలను కానీ పిల్లల మీద రుద్దకండి సో వాడు ఎలా చదువుతాడో అలా చదువుతాడు వాడు ఎలా రాయగలడో అలాగే మాత్రం రాయగలడు చూడండి మనం దేనికి అర్హులమో దానికి మాత్రమే అది మాత్రం మన దగ్గరికి వచ్చి చేరుతుంది మనం దేనికి అనర్హులమో అది మన దగ్గరికి రాదు వచ్చిన కాబట్టి మీ అబ్బాయికి 7 పాయింట్స్ వచ్చిన 8 పాయింట్స్ వచ్చిన 9 పాయింట్స్ వచ్చిన 10 పాయింట్స్ వచ్చినా సరే మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేయి కంగారు ఏం లేదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికీ 30 రోజులు ఉంది ఇంకా ఇప్పటికీ 30 రోజులు ఉంది చదవడం ఉండదు చదవడానికి మీరు అంటే ఇంత ఉంది చాప్టర్ ఇంత ఉంది ఆ చాప్టర్ ఇంత ఉంది ఇది ఇంత ఉంది అని మీరు ముందు భయపెట్టకండి వాళ్ళని చదవడం ఉండే చదవడం అంటే ఇంత చాప్టర్ ఉందండి ఇంత చాప్టర్ ఉంది చదువుతూ వెళ్తే ఏమవుతుంది తగ్గుతుంది వాడు భయపడుతూ చదివితే ఆ చాప్టర్ ఎంత అవుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను కాబట్టి ముందు మీరు భయపడకండి మీరు భయపడితే ఖచ్చితంగా పిల్లలు ఎందుకంటే మీకంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా ఈజీగా భయపడడానికి అవకాశం ఉంటుంది
మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పండి, ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు. లేదు మీలో భయం ఉందా, ఖచ్చితంగా ఆ భయం వాళ్ళని పట్టుకుంటారు. ఆ భయం పట్టుకుని ఆటోమేటిక్గా రాయగలిగింది కూడా మర్చిపోతాడు వాడు. సో పీస్ఫుల్గా ఉండండి. ఇంకొక విషయం చెప్తాను నేను, ఈ 10th క్లాస్ 30 రోజులు ఉంది కాబట్టి ఈ 30 రోజుల్లో ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు పోనీ అవకాశం ఉంటే 2 రోజులు, చాలామంది 2 రోజులకి 2 రోజులు యాక్సెప్ట్ చేయలేరు, ఒక్కరోజు మీ 10వ తరగతి చదివే ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పీస్ఫుల్గా వదిలేయండి. వాళ్ళు ఏం తింటే అది తిన్నవండి, కడుపు నిండా అన్నం పెట్టండి. బిర్యానీయో వాళ్ళకి ఇష్టమైంది ఏదా, అంటే ఏదో ఆఖరి కూరకు అన్నట్టు కాదు, అయితే పెట్టండి. వాళ్ళకి కంటి నిండా నిద్ర కావాలి, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం. వాళ్ళు ఇంకా ఎంటర్టైన్మెంట్ బోర్ కొట్టేసేలాగా, ఎంటర్టైన్మెంట్ అంటే బోర్ అనేలాగా ఆ రోజంతా మీరు స్పెండ్ చేయండి వాళ్ళతో. ఎగ్జామ్, 10th క్లాస్ ఎగ్జామ్ అంటే అదే మహమ్మారిలా మాత్రం మీరు వాళ్ళకి చూపించొద్దు. ఒక భూతంలా చూపిస్తే వాళ్ళు నిజంగా భూతానికి ఎవరైనా భయపడతారు, బట్ అలా చూపించొద్దు. వాళ్ళకి రెస్ట్ ముఖ్యం. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అప్పటి వరకు అంటే 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వాడు 7:30కి 7:30కి, కొంతమంది అయితే స్కూల్ దగ్గర ఉంటే 8 కూడా లేస్తారు. సో అంత అవకాశం ఇచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే 10th క్లాస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాడిని 4 లేవమంటారు, 4:30 లేవమంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎప్పుడైనా మనం ఒక పని 21 డేస్ చేస్తే మనకు అది అలవాటుగా మారుతుందని చెప్పి చెప్తుంటారు. సో 21 డేస్ కాదు కదా, అంటే మనం దాదాపుగా ఒక 10 సంవత్సరాలు ఎల్కేజీ యూకేజీలో అన్నీ వేసుకుంటే దాదాపుగా 10-11 సంవత్సరాలు మనం ఒక విషయాన్ని అలవాటు చేసుకున్నాం. 7 లేవడం, 7:30 లేవడం, 8 లేవడం. సో బద్ధకాన్ని అలవాటు చేసుకున్నాం. సడన్గా 10th క్లాస్ వచ్చింది, వెంటనే 4 లేవాలంటే ఎలా లేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు పాప 21 డేస్ మళ్ళీ అలవాటు చేసుకున్నారనుకోండి, 21 డేస్లో 4:30కి అలా లేచి అలవాటు చేసుకున్నారు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి పోని? 10th క్లాస్ 1st మంత్ అలా స్టార్ట్ అయితే దానికి అందం ఉంటుంది. అలా కాకుండా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయంటే 3 లేపేస్తారు కొంతమంది. సో దానివల్ల వాళ్ళ మైండ్ అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. ఇదంటే ప్రతిదానికి ఏదో అలారం క్లాక్ కాదు కదండి, వాళ్ళ మైండ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవడానికి. సో ఇప్పుడు పడితే అప్పుడు మార్చకండి. వాళ్ళు చదువుతారు పీస్ఫుల్గా, శ్రద్ధ పెట్టి 1 గంట చదివినా చాలు చాలు. కానీ మనం ఏం చేస్తాం? 4:30 లేపేస్తాం, వాడు నిద్రపోతూ కునుకుపాట్లు పడుతూ చదువుతూనే ఉంటాడు. ఏం చదువుతాడు? నిద్రను చదువుతాడు, నిద్రలో చదువుతాడు. అంతేగాని పుస్తకంలో ఉన్న ఏ అక్షరం ఒక్క కూడా వాడికి ఎక్కదు. ఇది యాక్చువల్గా ఏదైనా డల్లర్స్ విషయంలో ఎక్కువ జరుగుతుంటుంది. డల్లర్స్ కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్కి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళు చదవనివ్వాలి. అంతేకాని వాళ్ళని డల్లర్స్ని ఎప్పుడైతే మీరు 3:00, 4:00 లేపారో ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు, మెయిన్గా ఇష్టపడరు. వాళ్ళు బాగా చదివే పిల్లలు మీరు 3:00, 4:00, 2:00 చదువుతారు. వాళ్ళు ఈ యావరేజ్గా చదివే స్టూడెంట్స్ కానీ బాగా డల్లర్స్ కానీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ పేరెంట్స్ మాత్రం అలా చేయకండి, చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్ అంటే నిజంగా ఇప్పుడు 10th క్లాస్లో మీరు ఎగ్జామ్ అంటే భయపెట్టారా, దాన్ని భూతంలా చూపించారా వాళ్ళకి జీవితాంతం? ఇంటర్మీడియట్, 1st ఇయర్, 2nd ఇయర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ప్రతి ఎగ్జామ్ కూడా వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ఆ ఎగ్జామ్సే కదా జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు భయపడుతూనే ఉంటారు. వాళ్ళు భయపెట్టేలా ఉండకూడదు, వాళ్ళు భయపడేలా ఉండకూడదు, భయపెట్టేలా ఉండాలి. ఎప్పుడైనా సరే సమస్య మనం భయపడితే భయపెడుతుంది, మనం భయపెడితే అది భయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు, మనం మహానుభావులు చెప్పిన విషయాలు. అయితే కాబట్టి చెప్తాను పేరెంట్స్, ఇప్పుడు కూడా పిల్లల్ని ఎక్కువగా స్ట్రెస్కి లోన్ చేసి వాళ్ళని 3:00, 4:00 లేపి ఈ 30 రోజులు అస్సలు డిస్టర్బ్ చేయదు. అసలు వీలైతే కూర్చోబెట్టి 1 గంట చదివితే 10 నిమిషాలు అలాంటి బ్రేక్స్ ఇస్తూ చదివించండి, కూర్చోబెట్టి చదివించండి. ఎందుకంటే వాళ్ళకి మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి ఇవన్నీ కావాలి వాళ్ళకి. లేకపోతే అండి, ఎందుకంటే సడన్గా వాళ్ళ మైండ్ సెట్ అడ్జస్ట్ అవ్వలేదండి, అడ్జస్ట్ అవ్వలేదంటే అది చిన్నప్పటి నుంచి ఉండాలి. అది పోనీ ఇంకా కొంచెం యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ అయితే మనకి 10th క్లాస్ 1st లోనే వాళ్ళు సెట్ అయిపోతారు, మధ్యలోకి వచ్చేసరికి సెట్ అయిపోతారు. అలా కాకుండా ఇంకా 30 డేస్ ఉంది లేదంటే 60 డేస్ ఉంది, ఇలాంటి టైంలో వాళ్ళ మైండ్ని మనం అస్తమాన ట్యూన్ చేసకూడదు. ఎలా పడితే అలా ట్యూన్ చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఫ్రీ బాడీలో వదిలేయండి.
వదిలేమంటే బయట వదిలేమని కాదు, మీరు వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెట్టండి. వాళ్ళ మైండ్లో ఉన్న ఎగ్జామ్ అనే ఆ ఫియర్ని ముందు పోగొట్టండి. ఏం కాదురా నాన్న, నీ ధైర్యంగా ఎగ్జామ్ రాయి, ధైర్యంగా ఎగ్జామ్ రాయి, ఎన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయి, నువ్వెంత రాస్తే అంతే వస్తాయి. నేను ఏం ఫీల్ అవను, బయట వాళ్ళు ఎవ్వరు అడిగినా సరే నేను సమాధానం చెప్తాను. నా అవును, నా కొడుకు ఇంతే, నా కొడుకు ఇంతే చదువుతాడు. ఇప్పుడు ఈ పదవ తరగతి పరీక్షలు అనేవి ఏదో దేనికో పెద్ద సాధించేయడానికి దేనికో కాదు కదా. సో పదవ తరగతి పరీక్ష అనేది ఒక భాగం అంతే, చిన్న పార్ట్, మన జీవితంలో చిన్న పార్ట్ పదవ తరగతి ఎగ్జామ్స్ అనేది. కాబట్టి అది గమనించాలి. చాలామంది ఏంటంటే పదవ తరగతే పెద్ద తరగతి అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. పిహెచ్డీ కంటే ఇప్పుడు మీరు గమనిస్తే కానీ పిహెచ్డీ ఎగ్జామ్స్ రాసేవాడి దగ్గర కూడా ఎవరు పేరెంట్స్ రారు. కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనేసరికి పాపం పేరెంట్స్ ఎన్ని అష్ట కష్టాలు పడతారండి. కాబట్టి కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పండి, మేము ఉన్నామనే భరోసా ఇవ్వండి. అంతేగాని మీరు భయపడి వాళ్ళని భయపెట్టద్దు. ఈ సమాజం గురించి మీకు తెలిసింది అందరికీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు, అంటే మనం చేసినా అంటారు చేయకపోయినా అంటారు. కాబట్టి దాని గురించి అయితే పట్టించుకోవద్దు. సో మీ పిల్లవాడు మీ ముఖ్యం. సో ఈ రోజు కానీ వాడికి ఆ స్ట్రెస్ ఆ భయం కానీ వచ్చిందా, వాడికి జీవితాంతం ఎగ్జామ్ అంటేనే ఇంకా భయం పుట్టి చేస్తాడు వాడు. కాబట్టి అంత స్ట్రెస్ పెట్టకుండా వాడికి అదే చెప్తారు కదా, మనం చేయాల్సింది ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి చేయం. మనం సడన్గా మనకు గుర్తు వస్తుంది టెన్త్ క్లాస్ అనగానే, అది కరెక్ట్ కదా. యాక్చువల్గా ఇంకా మీకు పిల్లలు ఇంకా చిన్నవాడు ఉంటే ఉండొచ్చు, ఇప్పటికైనా చేయండి. వాళ్ళ మెంటాలిటీలో చిన్నప్పటి నుంచి చేయండి, నువ్వు చేయాలనుకుంటే కనుక. లేదు టెన్త్ క్లాస్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి వాడు సిక్స్త్కి వేస్తాడు కూడా సిక్స్త్కే లేవమనండి. వాడికి అలవాటు ప్రకారం చేస్తేనే అది బుర్రకి ఎక్కుతుంది. లేదు సడన్గా ఏదో మార్పు తెచ్చేయాలి మార్చి చేయాలనుకుంటే మాత్రం చెప్పారు కదా మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నాకు అనిపించింది ఇది పేరెంట్స్, కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ మీరు మీకన్నా ఎవరు బాగా అర్థం చేసుకోలేరు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. రైట్, బై ఫ్రెండ్స్, ఉంటాను మరి.